ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరు ప్రమాద స్థాయిలో మత్తడి దూకడంతో కామారెడ్డి సిద్దిపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు వాగులో గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్య వాగులో చిక్కుకుంది ఆర్టీసీ బస్సు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎస్ఐ సౌమ్యారెడ్డి వాగులో చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయం బయటకు తీయుట ప్రయత్నించినా గంట గంటకు వాగునీరు ఉధృతంగా ప్రవహించడంతో ఫలితం లేకపోయింది. గంభీరావుపేట మండల కేంద్రానికి బ్రిడ్జి వేయని దుస్థితి ఇప్పటికైనా నియోజకవర్గ మంత్రి కేటీఆర్ స్పందించి నూతన బ్రిడ్జి మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు చంద్రం కోరారు. వాగులో చిక్కుకున్న బస్సును వాగులో నుండి బయటకు తీయడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో పైనుండి కొట్టుకుపోయి బ్రిడ్జి నుండి 20 మీటర్ల దూరంలో ఆగింది బస్సు. అప్పుడే వచ్చినా ఇంటికి వచ్చినా ఎందుకు గంభీరావుపేట మండల కేంద్రంలో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేయడం లేదు. అవసరం లేని చాలా బ్రిడ్జి నిర్మాణం చేస్తారు. ఈరోజు ప్రాణాపాయం స్థితిలోంచి బస్సు ప్రజలు చనిపోయేవారు. ఈ ఇక్కనైనా మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని మంజూరు చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక్కడ పోయేటప్పుడు వచ్చేటప్పుడు బాగా ఇబ్బందులకు గురవుతారు. ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు కాబట్టి ఈ యొక్క బ్రిడ్జిని తొందరగా నిర్మించి ఇక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా గంభీరావుపేట మండలం ఈ మండలంలో పనులు అయితే లేవు. వేరే గ్రామాలలో చేస్తున్నారు. అవసరమే జాగల బ్రిడ్జిని ఇక్కడ తొందరగా బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా డబ్బులు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని మంత్రి కేటీఆర్ యొక్క బ్రిడ్జి ఈరోజు వాగులో బస్సు తట్టుకోవడం జరిగింది. ప్రాణాపాయ స్థితి నుంచి రైలు తప్పించుకోవడం జరిగింది కాబట్టి ఈ బస్సును చూసి వాగును పర్యవేక్షించి తక్షణమే ఇక్కడ పర్యవేక్షించవలసిన బాధ్యత మీరుంది. గెలిచినప్పటి నుంచి ఇంతవరకు కూడా మీ బ్రిడ్జిని సందర్శించలేదు. గత 8 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి నిర్మించవలసిన బాధ్యత మీకు ఉన్నది. గెలిచినప్పుడు వేరంటే ఇంతవరకు కూడా ఈ బ్రిడ్జిని సందర్శించలేరు. ఇక్కడ ఆగలేరు, ఇక్కడికే వెళ్తారు కాబట్టి బ్రిడ్జిని అతి త్వరలో మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం చేసే విధంగా వచ్చే 7 ఏడాది కల్లా నిర్మించి ప్రజల మన్ననలు పొందవలసిన బాధ్యత నీకుందని తెలియజేస్తూ ఇండియా ప్రజాబంధి పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.